RTC కార్మికులతో సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్లో సమావేశమవుతున్నారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళల సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు సమావేశానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ సమావేశం ప్రారంభం కానుండటంతో 12 గంటల్లోగానే సిబ్బంది ప్రగతి భవన్లోకి వచ్చేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన తర్వాత వారితో సమావేశమవుతారని గత కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇవాళ వారిని ప్రగతి భవన్కు పిలిపించుకొని కూలంకుషంగా మాట్లాడనున్నారు. కార్మికులతో కలిసి భోజనం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో సమావేశమై సంస్థ స్థితిగతులను ఆర్థిక పరిస్థితులను వివరించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్టీసీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది తదితర అంశాలను ముఖ్యమంత్రి చెప్పనున్నట్లు తెలుస్తోంది. సమయకాలంలో జరిగిన పరిణామాలను కార్మికులకు వివరించనున్నారు. అలాగే ఆర్టీసీ స్థితిగతులపై తెలుగులో రూపొందించిన నివేదికను కార్మికులకు అందజేయనున్నారు. కార్మికులతో పాటు ఈడీలు, ఆర్ఎన్లు, డిఎంలు, ఇతర ఉన్నతాధికారులు కలిపి మొత్తం 750 మందికి పైగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమావేశంపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ మొదలైంది. ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తారు అన్న ప్రశ్నలు కార్మికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సీఎంను కలిసేందుకు ఆహ్వానం అందిన కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇవాళ జరిగే ఆత్మీయ సమావేశంలో ఎలాంటి చర్చ చేయాలి, ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ అధికారుల నుంచి కార్మికులు ఆశిస్తుందేంటి, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి అనే అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. For more updates, please subscribe 99 TV Telugu.